ప్రశాంత్ భూషణ్ ఈ మేధావి వర్గపు ప్రతినిధి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అభిమాన నాయకుడు అయ్యాడు ఎందుకు అంటే జగన్ వ్యవహారాలకు సంబంధించి లేదా ఆయన రాసినటువంటి లేఖ మీద స్పందించి అనుకూలంగా మాట్లాడినందుకు బట్ వాస్తవంగా ప్రశాంత్ భూషణ్ వచ్చేటప్పటికి ఈ అపర వర్గానికి సంబంధించినటువంటి వారిగా బాగా పేరుంది ఈయన పేరు ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే పదే పదే న్యాయమూర్తుల్ని టార్గెట్ చేయడం న్యాయమూర్తుల వ్యక్తిగత జీవితాలలోకి జోక్యం చేసుకుని వాళ్ళు ఎలా ఉండాలో కామెంట్లు చేయటం తద్వారా కోర్టు దిక్కర్ని ఎదుర్కొన్నారు లేటెస్ట్గా ఆయన చేసిన ఆరోపణ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఆయన హెలికాప్టర్లో మధ్యప్రదేశ్ వెళ్ళారు వాస్తవానికి అక్కడ మధ్యప్రదేశ్లో ప్రభుత్వం అన్ని మధ్యనే పడగొట్టబడింది ఆ సందర్భంలో అక్కడ కార్యకలాపాలకి ఇక్కడ ఏంటి సంబంధం అన్నటువంటి ప్రశ్న ప్రధానంగా వినవచ్చింది అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కూడా ఏంటంటే సుప్రీం చీఫ్ జస్టిస్ అని ప్రశాంత్ భూషణ్ కామెంట్ చేశారు ఆయన కావాలని చేస్తూ ఉన్నారు ఇక్కడ మిస్యూజ్ చేస్తున్నారు దుబారా చేస్తూ ఉన్నారు అన్నటువంటి పాయింట్ చట్టబద్ధంగా మేము కొన్ని అభ్యంతరాలు లేవదీసాం ఆ అభ్యంతరాల్లో ఉన్నటువంటి మంచి చెడుల్ని మేము సమీక్షించుకుంటాం ఎక్కువగా డిస్టర్బ్ కావద్దు అన్నటువంటిది కూడా అందులో ఒక పార్ట్ ప్రస్తుతం చూసేటప్పటికీ సుప్రీం చీఫ్ జస్టిస్ మన మధ్యప్రదేశ్కి వెళ్ళడం అది కూడా ఉప ఎన్నికలు జరిగే టైంలో వాళ్ళు ఒక హెలికా హెలికాప్టర్ ఆయనకి సొంత ఊరు వెళ్ళడానికి ఏర్పాటు చేశారు ఇది ఉల్లంఘించడం అనేది ఇక్కడ చదివేస్తే ఉన్నమతి పోతుంది లేదంటే మేధావులు కొన్ని రోజులు ఆగితే మేధావులుగా మారిపోతారనడానికి సాక్ష్యం ఈ ఉదంతం చీఫ్ జస్టిస్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఇచ్చేటువంటి తీర్పు గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుంటాడని భావించడం అంత అమాయకత్వం మరొకటి లేదు దాని కారణంగానే ఈ పరిణామాలలో కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జస్టిస్ బాబ్డే ఇటీవల తన సెలవులకు వెళ్ళినటువంటి సందర్భంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ఒక హెలికాప్టర్ అందుబాటులో ఉంచడం అన్నటువంటిది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం మధ్యప్రదేశ్కి తిరుగుబాటు ఎమ్మెల్యేలుగా అనర్హులుగా పేర్కొనే ముఖ్యమైనటువంటి కేసు తన ఎదుటి పెండింగ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం భవిష్యత్తు ఆ కేసుల మీద ఆధారపడి ఉన్నటువంటి సమయ సమయంలో ప్రధాన న్యాయమూర్తి తాన్హా నేషనల్ పార్క్ సందర్శనకి తన స్వస్థలం నాగపూర్ వెళ్ళడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హెలికాప్టర్ని వాడారు అన్నటువంటి అభియోగాన్ని మోపుతోంది ఇక్కడ దీంట్లో ప్రశాంత్ భూషణ్ ఆ పాయింట్ పెట్టి ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ సుప్రీం చీఫ్ జస్టిస్ని మాట్లాడుతున్నారు ఇక్కడ ఎన్నికలలో ఓట్లు చీఫ్ జస్టిస్ చెప్తే వేయరు లేకపోతే ఎన్నికల్లో జరిగేటువంటి మార్పులు లోకల్గా మ్యాజిస్టీరియల్ లెవెల్లో తీసుకుంటారు ఆయనకి వ్యక్తిగతంగా వెహికల్ అరేంజ్ చేసి ఉంటే చేసి ఉండొచ్చు అదే డ్రాపింగ్ యాక్టివిటీకి సంబంధించి అది కూడా కరోనా కష్టకాలం కాబట్టి దాన్ని కాస్త చెలవలు పలవలు చేసుకుని సాగుతున్నటువంటి వ్యవహారమే ఇక్కడ విచిత్ర వింత వ్యవహారం